subscribe to our Telugu TV online channel and also press the bell icon. నా పేరు ప్రసాద్ రావు అండి. మాది చీరాల. నేను రిటైర్డ్ ఇంజనీర్, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అండి. ఈ వెయిట్, ఓవర్ వెయిట్ చాలా రోజుల నుంచి నేను ఇబ్బంది పడతా ఉన్నాను, అయితే టిల్ టు రిటైర్మెంట్ నుంచి. బట్ మనం ఏమి చేసినా ఈ తగ్గట్లేదు. నేను అనుకోకుండా యూట్యూబ్లో వీరమాచినేని గారి క్యాసెట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. బట్ సింగిల్గా చేయడానికి కొద్దిగా నాకు భయంగా ఉండేది. ఐ హ్యాడ్ సమ్మర్ కార్డియల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. బట్ శ్రీ వీరమాచినేని బేబీ సరోజినీదేవి ప్రాంగణం ఓపెన్ చేస్తున్నారు అని అనేసి యూట్యూబ్లో చూసి ఇమీడియట్గా నేను కాల్ చేసినాను. నాకు లక్కీగా కాల్ చేసిన వెంటనే మీరు వచ్చేయండి, సోమవారం నాడు వచ్చేయండి అని చెప్పినారు. సోమవారం అంటే ఈ రోజుకి 5వ రోజు అండి. నేను 5 రోజుల నుంచి లిక్విడేట్ చేస్తున్నాను. ఈ 5 రోజుల్లో నేను వచ్చేటప్పుడు 94 కేజీ ఉన్నానండి. ఎట్ ప్రజెంట్ 6.4 కేజీ లాస్ అయ్యి 88.6కి వచ్చున్నానండి. నాకు ఇది చాలా మిరాకిల్గా ఉంది. ఇక్కడ వాతావరణం వచ్చేసేసి చాలా ఫ్రెండ్లీ వాతావరణం, ఒక ఇంటి మనుషుల్లాగా. అసలు ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందండి, నేను సెకండ్ బ్యాచ్, నేను 10 డేస్ కంటిన్యూ చేస్తున్నానండి. అంటే కొంతమంది 3 డేస్ చేసేసి వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళ అనుభవాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా పంచుకొని చాలా ఫ్రెండ్లీగా హోమ్లీగా అందరం ఇప్పుడు వరకు ఎంజాయ్ చేసినాము. ఒక ఇది జస్ట్ ఒకరు వెళ్తా ఉంటే మళ్ళీ ఇంకొకరు వస్తామన్నారు, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి. ఇది బిగ్ అదేదో వచ్చింది చూడండి ఈ మధ్య టీవీలో, అట్లా ఆ టైప్లో పోయేవాళ్ళు పోతున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. బట్ ఇక్కడ పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది, ప్రతి వాళ్ళు పోయేవాళ్ళు ఎంతో హ్యాపీగా వెళ్తున్నారు. వచ్చేటప్పుడు భయంగా వస్తున్నాము, ఏంటి ఏమవుద్దో ఏం జరుగుద్దో మనం సెట్ అవుతామో లేదోనని. బట్ వెళ్ళే వాళ్ళు ఫుల్ హ్యాపీగా వెళ్తున్నారు. సెకండ్ డే థర్డ్ డే నుంచి మనకి హ్యాపీ వచ్చేస్తుంది. చాలా బాగుందండి. అందరూ వీలైనంత మట్టుకి అవకాశం ఉంటే ఒకసారి దర్శించుకోండి. మీరు తర్వాత చూసుకోవచ్చు, మీరు రావచ్చు రాకపోవచ్చు అనేది తర్వాత విషయము. ఇట్ ఇస్ ఏ వెరీ ప్లెజెంట్ అండి. నేను నా ప్రోగ్రాము ఏది సింగిల్ మీల్ డైట్ వచ్చిన దాకా ఇక్కడనే 10 డేస్ ఉండేసేసి ఆ తర్వాత సింగిల్ మీల్ డైట్ ప్రాక్టీస్ చేసి మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.